అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పిసిసి మాజీ చీఫ్ వి హనుమంతరావు 24 రోజుల తర్వాత నిన్న డిశ్చార్జ్ అయ్యారు. టిపిసిసి అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత రేవంత్ రెడ్డి ఇటీవల ఆసుపత్రిలో విహెచ్ ను కలిసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రేవంత్ రెడ్డి విహెచ్ నుంచి విలువైన సలహాలు సూచనలు స్వీకరించారు. కాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం విహెచ్ మాట్లాడుతూ తాను త్వరగా కోలుకోవాలని, తన ఆరోగ్యం కుదుట పడాలని కోరుతూ పూజలు చేసిన అభిమానులు నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.